हेलो फ्रेंड्स, वेलकम टू लल्ली होम। ई रोजु एंतो टेस्टीगा उंडे हेल्दीगा किसम जाम्नी एला तयार चेसुकोवालो चूद्दाम। दीनिनि मनं एटुवंटि फुड कलर यूज चेयकुंडा इंट्लोने चाला चाला ईजीगा तयार चेसुकोवच्चु। इप्पुडु इटि कावाल्सिन इंग्रीडियंट्स, इक्कड मीडियम सैज ऐपिल्स 5 तीसुकोवाली, अलागे ब्राउन शुगर 1 कप, దీని ప్లేస్లో వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు। ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయకుండా కలర్ కోసం స్మాల్ వన్ బీట్రూట్ ని తీసుకున్నాను। ఇక్కడ యాపిల్స్ ని salt water లో శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి। అలాగే బీట్రూట్ ని కూడా దాని పీల్ తీసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని ఇలా ఒక బౌల్ లో యాపిల్ అండ్ బీట్రూట్ పీసెస్ ని వేసుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద 10 టు 15 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు 15 నిమిషస్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అవి బాగా కుక్ అయిపోయి ఉంటాయి। ఇప్పుడు ఇలా ఫోర్క్ తో టచ్ చేసి చూస్తే మనకి బాగా తెలుస్తుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లారనివ్వాలి। ఇప్పుడు చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి। ఇక్కడ మనం ఏ pan లో అయితే జామ్ ని ప్రిపేర్ చేస్తామో ఆ pan తీసుకొని ఇలాగా స్ట్రైనర్ లో యాపిల్ ప్యూరేని వేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా స్పూన్ సహాయంతో ఇలా కలుపుతూ ఉంటే జ్యూస్ అంతా కిందకి వస్తుంది। ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేయగా మిగిలిన పిప్పెని పడేయాలి। ఇలా ఫిల్టర్ చేయడం వలన జామ్ అనేది మనకి స్మూత్ గా వస్తుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 కప్ షుగర్ వేసుకోవాలి। ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇక్కడ 1 కప్పు యాపిల్ ప్యూరేకి 1 కప్పు షుగర్ ను వేసుకోవాలి। ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి। ఇక్కడ యాపిల్ జామ్ అనేది మనకి అడుగంటకుండా చూసుకోవాలి। ఇప్పుడు 5 టు 10 నిమిషస్ అలా కలుపుతూ ఉన్నప్పుడు ఈ యాపిల్ జామ్ అనేది బాగా దగ్గర పడుతుంది। ఇప్పుడు ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఇప్పుడు రెడీ అయిపోయింది కిసాన్ యాపిల్ జామ్। దీనిని పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు। దీనిని మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు। దీనిని మనం ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి లైక్ కామెంట్ షేర్ చేయండి। అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।